సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్విష ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. పృథ్విష 21 ఏళ్ల 169 రోజుల వయసులో ఈ అరుదైన ఘనత సాధించగా అతని కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పృథ్విష ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే సంజు శాంసన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను పృథ్విష వెనక్కి నెట్టాడు. ఐపీఎల్ 2018 సీజన్ తర్వాత క్యాపిటల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్విష తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 44 మ్యాచ్లు ఆడి 10013 పరుగులు సాధించాడు. అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావలసి ఉండగా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీని గెలిపించాడు. ఢిల్లీ బ్యాటింగ్ లో పంత 58 పరుగులు, హెట్మైర్ 53 పరుగులు చేసి అర్ధ శతకాలతో రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.